संबंधी स्तोमत लेने व्यक्त सेवाधिकार संस्थ द्वारा अवसर मैं सहायानी अंदजे जिला न्याय सेवाधिकार संस्थ कार्यदर्शि करुण कुमार प्रधान कार्यदर्शि नारा लोकेश पादयात्रकु पोलीस शाख नुंडि अन्नि विधाल सहाय सहकारालु अंदजेस्तां जिल्ला एस्पी रिशांत रेड्डी वेल्लडि नगरंलो डेंग्यू ज्वरं केसुलु नमोदवुतुन्न दृश्यं अन्नि वार्डुल्लो इंटिंटि फीवर सर्वेनु पगडबंदिगा चेपट्टालि प्रजारोग्य विभागं अधिकारुलनु आदेशिंचिन नगर कमिषनर अरुण संबंधी न्यायवादिनी पेट्टुकुने स्तोमत लेने वारु जिल्ला न्याय सेवाधिकार संस्थ द्वारा न्यायं पोंदवच्चुनि जिल्ला न्याय सेवाधिकार संस्थ कार्यदर्शि मरियु सीनियर सिविल जज करुण कुमार पेर्कोन्नारु मंगलवारं कार्मिक शाख असिस्टेंट कमिश्नर ओंकार जातीय निर्माण शिक्षण संस्थ सहाय संचालकुलु विजय प्रतापुलतो कलिसि इरुवारं विभिन्न प्रतिभावंतुल कालनीलोनि एनएसी शिक्षण केन्द्र नंदु जिला न्याय सेवाधिकार संस्थ मरियु कार्मिक शाख आध्वर्यंलो असंघटित कार्मिकुलकु ईश्राम कार्ड्स पंपिणी मरियु कार्डुल नमोदु प्रक्रियपै निर्वहिंचिन अवगाहन कार्यक्रमंलो मुख्य अतिथिगा पाल्गोन्नारु ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసులకు సంబంధించి న్యాయవాదిని పెట్టుకోలేని స్తోమత లేని ప్రజలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించారని ఎడల వారికి న్యాయవాదిని నియమించి కేసును పరిష్కారం చేయటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రతి స్త్రీ కూడా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చునని ప్రజలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయం పొందవచ్చునని తెలిపారు అంతే కాకుండా కార్మికులకు సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరిగినా కూడా జిల్లా కార్మిక శాఖను లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించిన ఎడల వారికి సంబంధిత నిర్మాణ రంగ యజమాని గాని తగిన నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ప్రతాప్ తో పాటు కార్మిక శాఖ సహాయ లేబర్ ఆఫీసర్ జగదీష్ బాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజర్ గుణశేఖర్ రెడ్డి మునెప్ప కార్మిక సీనియర్ సహాయకులు ఎల్జిబత్ సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు అధికార సమస్త లేబర్ కోర్ట్ తో మీరు వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరాలు ఆ కేసు పరిష్కారం అవడానికి కాలం తీసుకుంటే జిల్లా న్యాయసేవ అధికార సంస్థలో అదే కేసుని మేము ఒక విత్ ఇన్ 1 వీక్ అంటే వారం రోజుల్లో మాక్సిమం 15 రోజుల్లో ఆ కేసులకి పరిష్కారం కనుగొనాలి అంటే జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఏం చేస్తుంది ఉదాహరణకి అమర్రాజ బ్యాటరీ కంపెనీ వాళ్ళు ఒక వ్యక్తికి ఆలాపే సడన్ ఉద్యోగంలో తీసేస్తే ఆ వ్యక్తి ఏం చేశాడంటే లేబర్ కోర్టుకి వెళ్ళారు లేబర్ కోర్ట్ కేల్కొండి ఎక్కడికి వెళ్ళారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు వచ్చినప్పుడు ఆ పిటిషన్ ని నేను స్వీకరించి కదా అప్పుడు అమర్రాజ బ్యాటరీ కంపెనీ వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిచి అప్పటి కమిషనర్ అయినటువంటి బాబును కలిసి చర్చించి ఎందుకు అతను ఎందుకు తీశారంట ఆ వ్యక్తిని ఆ అమర్రాజ బ్యాటరీ కంపెనీలో ఎందుకు తీశారంటే ఆ వ్యక్తికి సడన్ గా ఫిక్స్ వచ్చేస్తా ఫిక్స్ అంటే తెలుసా మోర్చా మోర్చా కంపెనీలో ఏమంటారు వచ్చి పడిపోతున్నాడు కంపెనీలో కాబట్టి ఇలాంటి వ్యక్తిని మేము పెట్టుకుంటే రిస్క్ అని చెప్పి వాళ్ళు ఆ కంపెనీ నుంచి ఆ వ్యక్తిని బాలకృష్ణ అత పేరు కదా అప్పుడు మేమేం చెప్పామంటే సరే మీరు ఫిక్స్ వచ్చి పడిపోతున్నప్పుడు ఎక్కడో మీరు పడిపోతున్నారా మిషన్ మీద పడిపోతే అతని ప్రమాదం జరిగి లేకపోతే మీకు కంపెనీకి మరి చెడ్డ పేరు వస్తుందని మీరు తీసేసారు మంచిదే కానీ అతను మిషన్ దగ్గర పెట్టకుండా వేరే దగ్గర ఎక్కడైనా పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఫిట్స్ వచ్చి పడిపోయినా ప్రమాదం జరగకుండా ఉండే పద్ధతిలో పెట్టండి అని చెప్పినప్పుడు అమర్రాజ బ్యాటరీ కంపెనీ వాళ్ళు కూడా మా యొక్క సూచనని స్వీకరించి అతను మళ్ళీ ఉద్యోగంలో విత్ఇన్ 15 రోజుల్లో చేశారు అక్సలు ఏమైందంటే ఒకరోజు
సడన్ గా గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ లీక్ అయిన కదా పేపర్ లో వచ్చింది సో గ్యాస్ లీక్ అయ్యి కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి తర్వాత ఆ హాస్పిటల్ లో ఉన్నప్పుడు మేము ఏం చేసాం అంటే మేము ఆ పేపర్ ని న్యూస్ లో చూసి వెంటనే హడ్సన్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మన లేబర్ కంపెనీ లేబర్ కమిషనర్ గారికి కూడా మేము కాల్ చేసి అక్కడ ఎంక్వైరీ చేసి నష్ట పరిహారాన్ని వితిన్ వన్ వీక్ లో అంటే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని బేస్ చేసుకొని ఇంచుమించుగా 2.5 లక్షల నుంచి 4.5 5 లక్షల వరకు కూడా ఇప్పించామంటే అంటే లేబర్ కోర్టులో కూడా జరగని అంటే ఇదే లేబర్ కోర్టులో కలిసి ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పట్టే కేసుని చాలా త్వరితగతిగా చేయగలం राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी एससी एसटी हैबिटेशन लो स्मशान वाटिकल एर्पाटु निर्णयं चारित्रात्मक निर्णयमनी राष्ट्र उप मुख्यमंत्री नारायण स्वामी पेर्कोन्नारु चित्तूर आरएनबी अतिथि गृहंलो गंगाधर नेल्लूर नियोजकवर्ग परिधिलो अमलु अवुतुन्न पथकाल अमलु तीरुपै उप मुख्यमंत्री कलेक्टर हरिनारायण जॉइंट कलेक्टर वेंकटेश्वर डीएफओ चैतन्य कुमार रेड्डीलतो कलिसि पंचायती राज एससी चंद्रशेखर रेड्डी इरिगेशन एससी विजय कुमार रेड्डी जेडपी सीईओ प्रभाकर रेड्डी चित्तूर आरडीओ रेणुका डीएम अंड हेचओ प्रकाशम जीडी नेल्लूर नियोजकवर्ग तहसीलदारलु एंपी डीओलतो समीक्ष निर्वहिंचारु ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ హాబిటేషన్ లో స్మశాన వాటికల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని ఈ అంశమునకు సంబంధించి అధికారులు మనసు పెట్టి పని చేయాలని తెలిపారు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలను పూర్తి పారదర్శకతతో అమలు చేయడం జరుగుతోందని తెలిపారు జీడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలో पीआर आरएनबी इरिगेशन जेडपी నిధులతో तो జరుగుతున్న పనులు మరియు ఇతర శాఖల ద్వారా జరుగుతున్న అన్ని పనులలో పురోగతి ఉండాలని తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం నుంచి చేపట్టనున్న పాదయాత్రకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా సహకరిస్తుందని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రపై వస్తున్న అసత్య ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు పోలీస్ శాఖ నిబంధనలను తప్పకుండా పాటించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లపై సభలు నిర్వహించకుండా పాదయాత్ర చేపట్టాలన్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు నారా లోకేష్ జిల్లా నుంచి వెళ్ళేంత వరకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి బికాజ్ మనకి ఈ లోకేష్ గారి పాదయాత్ర సంబంధించి ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు 29 కండిషన్స్ ఇంపోజ్ చేశారు అనేటువంటి అది పూర్తి సత్య దూరం పాదయాత్రకు సంబంధించి 15 కండిషన్స్ అవి కూడా వెరీ బేసిక్ అండ్ రెగ్యులర్ గా ఉన్నటువంటి కండిషన్స్ మనం మెన్షన్ చేయ జరిగింది రెగ్యులర్ కండిషన్ తో పాటుగా మెన్షన్ చేసింది ఒకటే ఒకటి మనం ఏంటంటే ఇది పాదయాత్ర అంతా కూడా నేషనల్ హైవే పైన ప్రొసీడ్ అవుతుంది సో దయచేసి రోడ్స్ పైన బ్లాక్ చేసి మీటింగ్స్ వద్దు ఒకవేళ మీటింగ్ పెట్టాలి అనుకుంటే ఆ దగ్గరలో ఎనీ ఓపెన్ ప్లేస్ వాళ్ళు ఐడెంటిఫై చేసినట్లయితే అక్కడ మనం పర్మిషన్స్ పెట్టేసి వి విల్ గివ్ సెక్యూరిటీ వి కెన్ కండక్ట్ మీటింగ్స్ సో దానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఇవి కాకుండా మిగతావన్నీ కూడా వెరీ రెగ్యులర్గా ఎనీ సిటిజన్ ఎవరు అప్లై చేసుకున్నా కూడా ఇచ్చేటువంటి కండిషన్సే విచ్ ఇంక్లూడ్స్ అంబులెన్స్ వచ్చినట్లయితే మీరు దారి ఇవ్వాలి ఎమర్జెన్సీ సర్వీసెస్కి దారి ఇవ్వాలి ట్రాఫిక్కి ఎక్కువగా మీరు అంతరాయం కలగనీయకూడదు మద్యం సేవించి కానీ లేదా క్రాకర్స్ అవన్నీ కూడా పాదయాత్రలో కానీ ఇవన్నీ కూడా బర్న్ చేయడం చేయకూడదు అట్లే కాకుండా మీ పాదయాత్రలో వచ్చేటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీరు వాలంటీర్స్ పెట్టుకోండి సో దట్ మా సపోర్ట్తో పాటు వారు కూడా ఉంటారు మొత్తం ఈ పాదయాత్ర ఫెసిలిటేట్ చేయడానికి ఇట్లా కొన్ని వెరీ రెగ్యులర్ కండిషన్స్ చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆల్రెడీ వారి లోకల్ ఆర్గనైజర్స్ కమ్యూనికేట్ చేశాము ఒకవేళ వారికి ఏమైనా అభ్యంతరం ఉన్నట్లయితే దే కెన్ కమ్ బ్యాక్ టు అస్ మళ్ళీ మాతో కొంచెం డిస్కస్ చేయవచ్చును వారికి ఏదైనా ఇంకా ఫ్లెక్సిబిలిటీస్ కావాలి మాకు ఇంకా కొన్ని అదర్ క్లారిఫికేషన్ కావాలంటే కూడా దానికి ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉంటాం థ్యాంక్ యూ కంప్లీట్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి ఎటువైపు నుంచి కూడా ఇది ఏ డిస్టర్బెన్స్ కలగకుండా ప్రోగ్రామ్ స్మూత్ కావాలన్న ఉద్దేశంతోనే మనము బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయబోతున్నాము ఆల్రెడీ మా టీం కూడా వెళ్ళేసి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మొత్తం అంతా విజిట్ చేయడం జరిగింది ఎంత ఫోర్స్ డ్రా చేయాలి ఎంత బందోబస్తు డిప్లాయ్ చేయాలనేది
ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రోగ్రామ్ స్మూత్గా అవ్వడానికి మా వైపు నుంచి పూర్తి కోఆపరేషన్ సపోర్ట్ ఉంటుంది. నగరంలో డెంగ్యూ జ్వరాలు కేసులు నమోదవుతున్న దృష్ట్యా అన్ని వార్డులలో ఇంటింటి ఫీవర్ సర్వేను చేపట్టాలని కమిషనర్ అరుణ ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. డెంగ్యూ కేసులు నమోదైన ఇరువారం కట్టమంచి ప్రాంతాలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. కేసులు నమోదైన గృహాల్లో దోమల లార్వాలను తనిఖీ చేశారు. దోమల నియంత్రణకు క్రమం తప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్రైడే డ్రై డే పక్కాగా చేపట్టాలని, ఫాగింగ్ స్ప్రేయింగ్ చేయాలని, తాగునీటిను క్లోరినేషన్ చేయించాలని వార్డు కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత వాడలకు సంబంధించి శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని భావించిందని, అదేవిధంగా అర్హులైన వారికి అసైన్మెంట్ భూములను ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. జాయింట్ కలెక్టర్ మంగళవారం పెనుమూరు మండలంలో దళిత వాడలకు సంబంధించిన శ్మశాన వాటికలకు భూముల కేటాయింపు గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మొదట పెనుమూరు మండల కార్యాలయంలో తహసీల్దార్ విజయ్ భాస్కర్ తో పాటు ఇతర సిబ్బందితో సమావేశమయ్యారు. శ్మశాన భూములు లేని గ్రామాలను గురించి వివరాలు, అదే విధంగా ఎంపిక చేసిన స్థలాలు, ఇంకా ఎంపిక చేయాల్సిన గ్రామాలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అమ్మగారిపల్లి, కత్తిరెడ్డిపల్లి, ఉగ్రాణంపల్లి, సన్యాసిపల్లి దళిత వాడలకు శ్మశాన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలం ఎంపిక చేసి గ్రామస్తులను ప్రజాప్రతినిధులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దీనికి సంబంధించి భూములను చదును చేసి కేటాయించాలని, అలా కేటాయించిన శ్మశాన వాటికలను సంబంధిత పంచాయతీలకు అప్పగించాలని తహసీల్దారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగలం పాదయాత్రకు శ్రీకారం చుట్టారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా యువగలం పోస్టర్లు విడుదల చేసిన టీడీపీ నేతలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 4000 కిలోమీటర్లు 400 రోజుల లోకేష్ పాదయాత్ర సాగుతుందని, ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు 51% యువశక్తిని ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై యాత్ర సాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి యువతను పూర్తి స్థాయిలో మోసం చేయడంతో యువతకు అత్యంత ప్రాధాన్యతమిస్తూ ఈ యాత్రను కొనసాగించడం జరుగుతోందని స్పష్టం చేశారు. అయితే లోకేష్ పాదయాత్రకు ఇంతవరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పోలీసులకు వైసీపీ పార్టీపై అభిమానం ఉంటే ఆ పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరాలే తప్ప ఆంక్షల పేరుతో అనుమతులు నిరాకరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమ అధినేత చంద్రబాబు నాయుడుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలకు వైసీపీ పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో వచ్చినటువంటి నారా లోకేష్ గారు అవన్నీ కూడా పుణికి పుచ్చుకొని తప్పకుండా ఈ రాష్ట్రాన్ని, ఈ యువశక్తిని ఉపయోగించుకోవడంలో మరి ఈ శక్తినంతా ఆయన 40 సంవత్సరాల పరిపక్వతతో మరి ఈ రాష్ట్రంలో తిరగబోతున్నారు. కాబట్టి ఇన్ని మరి అన్ని మంచి విషయాలు, అన్ని మరి పాజిటివ్ అంతా కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా ఈ యాత్ర సక్సెస్ అవుతుంది. ఈ యాత్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత అవసరమని కూడా ఉద్ఘాటిస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చరిత్ర తీసుకుందాం, వాళ్ళ వారసులు తీసుకుందాం, మరి ప్రతి ఒక్కరు అంటున్నారు రాజశేఖర రెడ్డి అయినా మేలు, ఈ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం రాజ్యమేలుతుంది అంటే రాజారెడ్డి యొక్క చరిత్ర చూడండి, ఈరోజున అవినాష్ రెడ్డి గారి చరిత్ర చూడండి, భాస్కర్ రెడ్డి గారి చరిత్ర చూడండి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక జైల్లో 18 నెలలు ఉండి వచ్చినటువంటి వ్యక్తిని మనం ఈరోజున ముఖ్యమంత్రి చేసుకున్నామంటే మనం ఎంత మూర్ఖులు మనం కూడా ఈరోజు ఇతర రాష్ట్ర దేశాల ప్రపంచ ప్రజలంతా కూడా మన వైపు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలారా ఇంకనైనా మేల్కోండి,
తప్పకుండా ఈ పాదయాత్రలో పాల్గొనండి మీ సమస్యలు చెప్పండి మీ సమస్యలను పరిష్కరించే దిశగా మేము అప్పటికప్పుడే కూడా ప్రయత్నం చేస్తాము లేని పక్షంలో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే కూడా అన్ని సమస్యల పరిష్కార దిశగా ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ పరిరక్షణ విధంగా మేము పరిపాలనిస్తామనేసి కూడా ఒక హామీ ఇవ్వడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాము కాబట్టి తప్పకుండా ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు విండుగా కలిగి ఈ పాదయాత్ర సక్సెస్ కావాలని రేపు 27వ తారీఖున మరి ఈ రేపు కడపకొచ్చి కడప దర్గాలో పూజలు నిర్వహించుకొని తిరుమలలో వచ్చి తిరుమలలో పూజలు నిర్వహించుకొని తర్వాత కుప్పంకి వెళ్ళి కుప్పంలో 27వ తారీఖున పాదయాత్ర 11 గంటలకు ప్రారంభించి సాయంత్రం 4 గంటలకు అక్కడే మొట్టమొదటి రోజునే ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ బహిరంగ సభకు మొత్తం చిత్తూరు తిరుపతి ఉమ్మడి జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు తెలుగుదేశం అభిమానులు శ్రేయోభిలాషులు మరి ప్రజలందరూ కూడా పాల్గొని ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా మరొకసారి అందర్ని కోరుకుంటూ మరి ఈ తిరుమలలోని లడ్డు కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న కార్పొరేషన్ ఉద్యోగి నుండి 2 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా అనుమానితుడిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా తిరుమల లడ్డు కాంప్లెక్స్ లో నెల క్రితం రాజా కిషోర్ కౌంటర్ బాయ్గా విధుల్లో చేరాడు సోమవారం రాత్రి 36వ కౌంటర్ లో విధులు ముగించుకొని లడ్డూల విక్రయం ద్వారా వసూలైన 2 లక్షల రూపాయలను తన వద్దే ఉంచుకొని గడియ పెట్టడం మర్చిపోయి కౌంటర్లోనే నిద్రపోయాడు ఉదయం నిద్ర లేచి చూసేసరికి నగదు సంచి కనిపించకపోవడంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశాడు అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి పాత నేరస్తుడైన సీతాపతి అనే అనుమానితుడిని గుర్తించారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లడ్డు కాంప్లెక్స్ కు అదనంగా 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు కార్పొరేషన్ ఆధ్వర్యంలో లడ్డు కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి కౌంటర్ల నిర్వహణ నగదు నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజులు ఉన్నారు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం